గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. గ్రేటర్ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకుంది. కేసీఆర్తో ప్రచారం చేయించాలనుకుంది. కానీ ఇప్పుడు ఆ ప్రచార సభ గురించి టీఆర్ఎస్ ఇక్కడ పెద్దగా స్పందించడం లేదు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు కూడా ప్రారంభం కాలేదు. దీంతో ఆ ప్రచార సభ జరుగుతుందా లేదా అన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. కేసీఆర్ స్వయంగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ సందర్భంగా గంటకు పైగా మాట్లాడారు. చెప్పాల్సిందంతా చెప్పారు. ఇప్పుడు ఇక కేసీఆర్ ప్రచారం ఉండదన్న చర్చ జరిగింది. ప్రస్తుతం గ్రేటర్లో పరిస్థితులు టీఆర్ఎస్ కు ఏకపక్షంగా లేవు. గతంలో చెప్పినట్లుగా 100 సీట్లు గెలుస్తామన్న ధీమాను నేరుగా వ్యక్తం చేయలేకపోతున్నారు. మేయర్ సీటు తమదేనని మాత్రం చెప్తున్నారు. ఎంఐఎం మద్దతు, ఎక్స్ అఫీషియో ఓట్ల మద్దతుతో మేయర్ పీఠం దక్కించుకోవచ్చేమో కానీ ఓడిపోయారన్న ప్రచారం మాత్రం జరుగుతుంది. గెలవాలంటే 76 కార్పొరేటర్ సీట్లను గెలుచుకోవాల్సిందే. అయితే పరిస్థితి అంత సులువుగా లేదు. ఓవైపు వరద బాధితులకు సాయం అందకపోవడానికి తోడు ఎల్ఆర్ఎస్ లాంటి ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్ని ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. వాటన్నింటినీ కవర్ చేయడానికి ముఖ్యమంత్రి ప్రచారం చేయాల్సిందేనన్న అభిప్రాయం టీఆర్ఎస్ క్యాడర్లో ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ కేసీఆర్ ప్రచార సభ ఉంటుందని అనుకున్నారు. కానీ అలాంటి ఆలోచన చేయలేదు. చివరికి అక్కడ 1000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కేసీఆర్ ప్రచార సభ నిర్వహించినట్లయితే దుబ్బాకలో ఫలితం ఖచ్చితంగా టీఆర్ఎస్కు అనుకూలంగా వచ్చి ఉండేదని నమ్ముతున్నారు. ఓరా ఓరిగా ఉన్న గ్రేటర్లో అలాంటి తప్పిదం చేయకూడదని కేసీఆర్ ప్రచారం చేయాల్సిందేనని కోరుతున్నారు. మరి టీఆర్ఎస్ హైకమాండ్ ఎలాంటి ఆలోచన చేస్తుందో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.